కరోనాపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు సీఎం కేసీఆర్. వైరస్ కంట్రోల్ కోసం 500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. 15 రోజులు అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కట్టడికి 15 రోజులు, వారం రోజులు, 2 రకాల యాక్షన్ ప్లాన్లను రెడీ చేశామన్నారు సీఎం కేసీఆర్. 15 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 31 మార్చి వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా సినిమా హాళ్లు, బార్లు, పబ్లను బంద్ చేస్తున్నామన్నారు. బహిరంగ సభలు, పబ్లిక్ మీటింగ్లు, సెమినార్లు, ర్యాలీలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్లకు అనుమతి ఇవ్వబోమన్నారు. నిన్న క్యాంపాఫీస్ లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్, 10th ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు సీఎం. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కు హాస్టల్ వసతి కొనసాగుతుందన్నారు. 2 దశలుగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అందులో ఒకటి 15 డేస్ ప్రోగ్రామ్ నిర్ణయించినాం, రెండోదేమో వీక్ డేస్ ప్రోగ్రామ్ నిర్ణయించినాం. 31 మార్చి వరకు అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు అన్ని రకాలు కూడా మూసేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వేరియస్ సెట్స్ కావచ్చు, ఆ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్లో కానీ వాళ్లకు హాస్టల్ వసతి కొనసాగుతుంది పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు. కేబినెట్ సమావేశంలో కరోనా నివారణ చర్యలకు 500 కోట్లు మంజూరు చేశామన్నారు కేసీఆర్. సీఎస్ డిస్పోజల్లో ఆ నిధి ఉంటుందన్నారు. డబ్బులు రెడీగా ఉన్నాయని, వాటిని వాడే స్వేచ్ఛ సీఎస్ కు ఉందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఎయిర్పోర్టుల్లో 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1020 ఐసోలేషన్ బెడ్స్, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ రెడీగా ఉన్నాయని చెప్పారు. 240 వెంటిలేటర్స్ సిద్ధం చేశామని, క్వారంటైన్ చేయడానికి 4 హాస్పిటళ్లను రెడీ చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఇతర శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రోజుకోసారి, 2 సార్లు పరిస్థితిని బట్టి రివ్యూ నిర్వహించి హెల్త్ మినిస్టర్ కు, సీఎస్ కు వివరిస్తామన్నారు. ప్రాథమికంగా కేబినెట్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ 500 కోట్ల రూపీస్ చీఫ్ సెక్రటరీ గారి డిస్పోజల్లో ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉంది. అన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఎయిర్పోర్ట్లో 200 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు సర్వేలెన్స్, అంటే వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత 1020 బెడ్స్ రెడీగా పెట్టినాం, ఐసోలేషన్ బెడ్ సెంటర్ వీటిని. తర్వాత 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా రెడీగా పెట్టినాం. తర్వాత 240 వెంటిలేటర్స్ కూడా సిద్ధంగా ఉంచినాం. అట్లాంటి క్వారంటైన్ ఫెసిలిటీసు రాష్ట్రంలో 4 ఏర్పాటు చేసినాం. రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని, ఆ ఇద్దరు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లేనని, ఇందులో ఒకరు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు కేసీఆర్. మరొకరు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. మరో 2 అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపామని, ఆ రిపోర్టులు ఇవాళ వస్తాయన్నారు. రాష్ట్రంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు పోవద్దని సూచించారు. ప్రజలు సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇది మన దేశంలో పుట్టిన వ్యాధే కాదు, ఎక్కడో చైనా దేశంలో వచ్చి అక్కడ నుంచి పాకుతా ఉంది అక్కడికి ఇక్కడికి. మన రాష్ట్రంలో అయితే ఇది అసలు లేదు. ఫస్ట్ ఒక వ్యక్తికి వచ్చింది, అతను క్యూర్ కూడా అయింది, అతను బతికినాడు, డిశ్చార్జ్ కూడా చేసిన. ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, అతను ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతాం. ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే. అందువల్ల ఎవరు కూడా దీనికి బెంబేలెత్తి భయపడి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని మనం కాపాడుకోవాలంటే జన సమ్మర్దం నుంచి కొంచెం పక్కకు జరిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనిలో. కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్రాన్ని డబ్బులు అడగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుందని చెప్పారు ముఖ్యమంత్రి. గాంధీ హాస్పిటల్పై అపోహలు ప్రచారం చేయొద్దని, అది హాస్పిటల్ అని అక్కడ అన్ని చర్యలు తీసుకుంటారన్నారు. ఐసోలేషన్ వార్డు వేరు, మిగతా వార్డులు వేరని వివరించారు. ఎక్కువ ధరకు మాస్కులు, శానిటైజర్లు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసారి ఉగాదికి క్యాంపాఫీసులో పంచాంగ శ్రవణం ఉండదన్నారు సీఎం. ప్రజలు కూడా అవాయిడ్ చేయాలన్నారు. శ్రీరామనవమిపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ఇక ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయించుకుని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అబ్బాయి అమ్మాయి తరఫున 100 మంది చొప్పున 200 మందితోనే పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు సీఎం. 31 మార్చి తర్వాత ఫంక్షన్ హాల్లు ఎవరికీ ఇవ్వద్దని, బుకింగ్స్ తీసుకోవద్దని చెప్పారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంప్రదింపులు జరుపుతున్నాం, ఉన్నాం. దీని డబ్బులు మనం పెట్టుకునే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి పెద్ద అసిస్టెన్స్ ఏం అడగలేదు.
టెక్నికల్ అసిస్టెన్స్ మంచి చెడ్డ వాళ్ళ సలహా సంప్రదింపు కంటిన్యూ ఉంటుంది. కాబట్టి అనవసరంగా మాస్కులు కొని పైసలు నష్టపోకండి. కాబట్టి అనవసరంగా లేని భయం పెట్టి ఎక్కువ ధరకు అమ్మే దుర్మార్గులు కొందరు ఉంటారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం తప్పకుండా మా నోటీస్కి వస్తే ఇప్పటికే నిర్ణయమైనటువంటి పెళ్లి వాళ్ళు చేసుకోవచ్చును. వాళ్ళు 200 మంది లోపు బంధువులతో అమ్మాయి తరఫు 100 అబ్బాయి తరఫు 100 ఉండి చేసుకుంటే వాళ్ళకే మంచిది. సోషల్ మీడియాలో జనాన్ని భయపెట్టేలా వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్. ఎలక్ట్రానిక్ మీడియా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆరోగ్య శాఖ ప్రకటించినవి మాత్రమే రాయాలన్నారు. ప్రెస్ ఫ్రీడమ్ ను హరిస్తలేమన్న సీఎం, అలాగని తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.